రాజభవనాన్ని మీకే ఇచ్చేస్తాను. ఇది సినిమా డైలాగ్ కాదు, నిజం. ఏ హక్కుతో నువ్వు చెల్లెళ్లకు రాజభవనం ఇస్తానని మాటిచ్చావు? చెల్లెలు సంతోషిస్తారనుకున్నాను, బట్ ఓన్లీ ఫర్ మై నాలెడ్జ్ బాబాయ్. వాళ్ళ సంతోషం కన్నా ఈ భవనం గొప్పదా? అలా అడిగే హక్కు యువరాజు గారికే ఉంది, నీకు కాదు. ఆయనైతే ఎవరా? అదే నిజమైతే యువరాజ్ గారు నా దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఏమన్నావు? తప్ప బాబాయ్. ఏమన్నా దివాన్ సార్, మీరు ఊరికే టెన్షన్ అవ్వకండి, అంతా సరిగ్గానే ఉంది. క్లైమాక్స్ లో మీరే మాకు బహుమతి ఇస్తారు. బహుమతి కావాలా నీకు? సంజయ్, ఆ రోజు నువ్వు వీళ్ళని ఏ మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చావో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే వదిలే. రోజు రోజుకి వీళ్ళు చేస్తున్న ఆగడాలను చాలానే భరించాను, ఇక నా వల్ల కాదు. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు సంజయ్? యువరాజు గారికి ఇక్కడ జరుగుతున్న నాటకం గురించి తెలుసు, రేపు పట్టాభిషేకం జరిగి తీరుతుందని ఆయన అన్నారు. డ్రైవర్ చుట్టన్ మనకు దొరికాడు, ఇప్పుడు వాడు నా కస్టడీలోనే ఉన్నాడు. వాడికి నాలుగు తగిలిస్తే యువరాజుపై ఈ కుట్ర చేసిన వారెవరో చెప్పి తీరుతాడు. దిల్వాలే, ఇప్పుడిక్కడ నీ అవసరం ఎవ్వరికీ లేదు. అవుట్, గెట్ అవుట్. మీకు మనుషుల్ని గౌరవించడమే చేత కావడం లేదు, మాలాంటి ఆర్టిస్టులనే గౌరవిస్తారు. రా, వెళ్దాం. రా అన్నా. హలో, ఏమిటి? మేము ఈ ప్రదేశానికి వచ్చేసరికి యువరాజు గారు కనపడలేదు. ఇంకా దివాన్ సార్, ఈ కాగితం ఇక్కడుంది. మేం వీరిని తీసుకెళ్తున్నాం ఒక రాజభవనానికి. ఇద్దరు యువరాజులు అవసరం లేదు. దివాన్ సార్, నాకేం కాలేదు. ఆయనకు ఆస్తమా పెరిగింది, షుగర్ లెవెల్స్ కూడా పెరిగాయి. ఈయనింట్లోనే విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. ఈయన టెన్షన్కి కారణం మేమే కదా. దివాన్ సార్, నేను ఎలాగైనా యువరాజు జాడ తెలుసుకుంటాను. ఆయనకేం కాదు సార్. యువరాజుకు ఏ హాని కలిగించరని నాకు నమ్మకం ఉంది. చుట్టన్ మన దగ్గర ఉన్నాడు కాబట్టి అజయ్ యువరాజుని విచేయడు. ఒకవేళ ఏదైనా చేస్తే మనం చుట్టాన్ని ప్రజల సమక్షంలో నిలబెడదాం, అప్పుడు అజయ్ గురించి అందరికీ తెలిసిపోతుంది. మహారాజా, మీ కుమారులిద్దరిలో ఒకరినైనా కాపాడటానికి ఇంకో కుమారుడి ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. నన్ను క్షమించండి మహారాజా, నేను మీ పిల్లలందరినీ కలపలేకపోయాను. వాళ్ళు అన్యోన్యంగా ఉండాలని మీరు ఎంతగానో కోరుకున్నారు. వాళ్ళ సంతోషం కోసం మీరు అద్దాల భవంతి నిర్మించారు. పిల్లలు అటు చూడండి. రండి 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 పిల్లలు, ఇవన్నీ మీకోసం. తీసుకోండి తీసుకోండి. జాగ్రత్త. దివాన్ సార్, ఈ అద్దాల భవనం నా పిల్లల సంతోషానికి ప్రతీక. వీళ్ళ తల్లులు వేరు కావచ్చు, ఉందని.
దీని కూతురు నా కొడుకుని చంపాలని చూస్తుందా? దీనికి ఎంత ధైర్యం? ఈ టీచర్ ఎంతైనా మీ ప్రియురాలే కదా, ఇంకొకసారి ఇక్కడికి వస్తే నేనే చంపేస్తాను మీ ముద్దుల కొడుకుని. మీ ప్రియురాలి ఇద్దరు కూతుళ్ళని పెంచాల్సిన అవసరం నాకు లేదు. రారా వెళ్దాం. ఆ గొడవ జరిగినప్పటి నుంచి వాళ్ళిద్దరూ తమ పిల్లల్ని అక్కడికి పంపించడం మానేశారు. తమ కుటుంబ కలహాలను చూసి మహారాజు గారి గుండె బద్దలైంది. తమ రాజభవనాల్ని, ఆస్తుల్ని, మొత్తం సంపదని వాటాలు వేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరినొకరు కలవడం మానేశారు. అద్దాల భవనం శాశ్వతంగా మూతపడింది. చిన్నతనం నుంచి పిల్లలందరినీ ఒకే చోట పెంచకపోతే వాళ్ల మధ్య విభేదాలు తలెత్తుతాయని నేను చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. పిల్లలు కలసిమెలిసి పెరుగుంటే అందరూ సంతోషంగా ఇప్పుడు రాజభవనంలోనే జీవించేవారు. పోయిన జన్మలో మీరు సాధు అయి ఉంటారు బాబాయ్. ఈ స్థితిలో మీ బాబాయిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? మెచ్యూర్ బాబాయ్, ఇప్పుడు మీ కథ చెప్పండి. మహారాజ్కి ముగ్గురు రాణులు, మరి మీకు చెప్పండి బాబాయ్. మీ ఇద్దరి మంచి మనసే మీకు భగవంతుడిచ్చిన గొప్ప బహుమతి కన్నయ్య. రేపే పట్టాభిషేకం, మా కోసం మీరిద్దరూ ఇన్ని రోజులు ఇక్కడున్నారు. యువరాజు దొరికేంత వరకు ఉండండి. ఎలాగైనా సరే మళ్ళీ ఆ అన్నా చెల్లెల జీవితాల్లో నువ్వే సంతోషాన్ని తీసుకురావాలి. ప్రేమ అనేది వెలకట్టలేని సంపద, అది వాళ్ళందరికీ అర్థమయ్యేలా చేయి. రాజవంశపు పరువు ప్రతిష్టల్ని కాపాడే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను.